బార్బీ బొమ్మ పుట్టుక వెనుకున్న ఆసక్తికరమైన కథ ఉంది, తెలుసుకుందామండి. బార్బీ డాల్ అందరికీ ఇష్టమైన బొమ్మ. కూతురు పుట్టిందనగానే బార్బీ డాల్ గిఫ్ట్గా ఇచ్చేవారు కొందరైతే, ఎదిగిన అమ్మాయిల్ని బార్బీ డాల్తో పోల్చేవారు మరికొందరు. రకరకాల ఆకారాల్లో దొరికే బార్బీ బొమ్మ చూడగానే అందరినీ ఆకర్షిస్తుంది, అందులో డౌటే లేదు. కానీ ఒక అమ్మాయికి మాత్రం బార్బీని చూడగానే ఆ బొమ్మ తన రంగులో ఎందుకు లేదు అనే సందేహం కలిగింది. కలిగిన వెంటనే వాళ్ళ నాన్నని అదే ప్రశ్న అడిగింది. ఇది చాలా సిల్లీ థింగ్గా అనిపించినా ఆలోచించాల్సిన విషయమే. ఆ పాప ప్రశ్న ఫలితమే ఆఫ్రికన్ బార్బీ పుట్టుక. నైజీరియాలోని ఒకోయా ప్రాంతంలోని టఫిక్ అనే వ్యక్తి తన కూతురు అడిగిన ప్రశ్నకు స్థాణువైపోయాడు. ఈ టాయ్స్ అన్నీ మల్లాగా ఎందుకు లేవు డాడీ అని అడిగింది. ఆ ప్రశ్నకు యథాలాపంగా ఏదో ఒక సమాధానం ఇవ్వచ్చు, కానీ టౌఫిక్ అలా మ్యానిపులేట్ చేయాలనుకోలేదు. నిజమే, తన కూతురు అడిగిన ప్రశ్న చాలా తీవ్రమైంది. భిన్న జాతులున్న నైజీరియాలో ఇది ఒక సున్నితమైన అంశం. పిల్లలు ఆడుకునే బార్బీ బొమ్మలన్నీ ఆల్మోస్ట్ తెల్లగానే ఉంటాయి. ఏ క్యారెక్టర్ చూసినా మిల్కీ స్కిన్. ఆ మాటకొస్తే ప్రపంచంలో 30% మంది మాత్రమే తెలుపు రంగులో ఉంటారు, మిగతా 70% బ్లాక్ బ్రౌన్ స్కిన్. అయినా సరే 30% వైట్తోనే భూమండలాన్ని డామినేట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెల్లవాళ్ళనే ఎందుకు ఆరాధించాలి, ఎందుకు అభిమానించాలి? బొమ్మ అయినా ఇంకేదైనా సరే తమకంటూ ఒక ఐడెంటిటీ ఉండొద్దా? అట్లీస్ట్ నైజీరియన్ కిడ్స్ మాదిరిగా ఒక బొమ్మ అయినా ఎందుకు లేదు? టౌఫిక్ ఆలోచనలో అంతర్మథనం మొదలైంది. ఆ సంఘర్షణలోంచే క్వీన్ ఆఫ్ ఆఫ్రికా నల్లగా నిగనగలాడుతూ అద్దాల అల్మరాల్లో నిలబడింది. ఆలోచన అద్భుతం, ఆచరణ ఇంకా అద్భుతం. ఆఫ్రికన్ బొమ్మ తమ జాతి వారందరికీ కనెక్ట్ అయింది. మిల్కీ స్కిన్ వెలువలో పడి కొట్టుకుపోతున్న ప్రపంచానికి కాఫీ టోన్ మంచి కిక్ ఇచ్చింది. టాల్, షార్ట్, స్కినీ, కర్వీ, షార్ట్ హెయిడ్, లాంగ్ హెయిడ్, సోకాల్డ్ బార్బీ బొమ్మల ముఖ చిత్రమే మారిపోయింది. 2007లో టాయ్స్ బిజినెస్ మొదలుపెట్టాడు. మొదట్లో అందరూ పెద విరిచారు, ఇవేం బొమ్మలు నల్లగా ఉన్నాయి అని. షాప్ ఓనర్లు వాటిని తీసుకోవడానికి తటపటాయించారు. అలా అనుకున్న వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి 2 ఏళ్ళు పట్టింది. ఎన్నో రకాల క్యాంపెయిన్లు చేసిన తర్వాత ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ ఆఫ్రికన్ బార్బీదే డామినేషన్. ఇక్కడ ఇంకో మాట, ఆఫ్రికన్ బార్బీ బొమ్మల తయారీలో స్త్రీలకే పెద్దపీట వేశాడు టఫిక్. వాళ్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం కోసం ప్రత్యేకంగా స్థానిక మహిళలకే అవకాశం ఇచ్చాడు. చూసారా, బార్బీ పుట్టుక వెనుకున్న అసలు కథ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్గా ఉండే అంశాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించటం. అందిస్తారు కదా.